असెంబ్లీ ఎన్నికలకు అధికార బీఆర్ఎస్ పార్టీ సిద్ధమవుతుంది। పార్టీ అభ్యర్థుల ఎంపిక కూడా కొలిక్కి వస్తుంది। దీనిపై సీఎం కేసీఆర్ మంత్రి కేటీఆర్ కొన్ని రోజులుగా సుదీర్ఘ కసరత్తు చేస్తున్నారు। ఈ నెల 17న తర్వాత తొలి జాబితా ప్రకటించేందుకు గులాబీ దళపతి సిద్ధమవుతున్నట్లు సమాచారం। ఆశావహులు ప్రయత్నాలు ముమ్మరం చేయగా కొందరు నేతలు తమకు అధిష్టానం పచ్చజెండా ఊపిందంటూ ప్రచారం కూడా మొదలుపెట్టారు। ఈసారి కేసీఆర్ కామారెడ్డి నుంచి బరిలోకి దిగుతారని గులాబీ వర్గాల్లో జోరుగా ప్రచారం జరుగుతుంది। అసెంబ్లీ ఎన్నికలకు అధికార బీఆర్ఎస్ పార్టీ సిద్ధమవుతుంది। పార్టీ అభ్యర్థుల ఎంపిక కూడా కొలిక్కి వస్తుంది। దీనిపై సీఎం కేసీఆర్ మంత్రి కేటీఆర్ కొన్ని రోజులుగా సుదీర్ఘ కసరత్తు చేస్తున్నారు। ఈ నెల 17 తర్వాత తొలి జాబితా ప్రకటించేందుకు గులాబీ దళపతి సిద్ధమవుతున్నట్లు సమాచారం। ఆశావహులు ప్రయత్నాలు ముమ్మరం చేయగా కొందరు నేతలు తమకు అధిష్టానం పచ్చజెండా ఊపిందంటూ ప్రచారం కూడా మొదలుపెట్టారు। ఈసారి కేసీఆర్ కామారెడ్డి నుంచి బరిలోకి దిగుతారని గులాబీ వర్గాల్లో జోరుగా ప్రచారం జరుగుతుంది। ఇక దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సవిన్ అందిస్తారు। సవిన్, అసెంబ్లీ ఎన్నికల దగ్గర పడడంతో తొలి జాబితా కూడా సిద్ధమవుతున్నట్లు తెలుస్తుంది। ముఖ్యంగా బీఆర్ఎస్ ఈ నెల 17న తొలి జాబితా కూడా ప్రకటించేందుకు గులాబీ దళపతి సిద్ధమవుతున్నట్లు తెలుస్తుంది। పూర్తి సమాచారం ఏంటి? ఈసారి అసెంబ్లీ ఎన్నికలకు అధికార బీఆర్ఎస్ పార్టీ అన్ని జాగ్రత్తలు తీసుకుని ముందుకు వెళ్ళబోతోంది। ముఖ్యంగా దాదాపు 80% పైగా సిట్టింగ్ అభ్యర్థులకే టికెట్లు ఇస్తామంటూ గతంలో బీఆర్ఎస్ అధినేత ముఖ్యమంత్రి కేసీఆర్ తో పాటు బీఆర్ఎస్ పార్టీ కీలక నేతలు చెప్తూ వస్తున్నారు। అందులో భాగంగానే గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో అంటే 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో రాష్ట్ర ప్రభుత్వాన్ని 6 నెలల ముందుగానే రద్దు చేసి ఎన్నికల షెడ్యూల్ విడుదల కాగానే ముఖ్యమంత్రి కేసీఆర్ సెప్టెంబర్ 6వ తేదీన తనకు లక్కీ నెంబర్ గా వచ్చేటువంటి సెప్టెంబర్ 6వ తేదీన ఒకేసారి 105 మంది అభ్యర్థులను ప్రకటించారు। రాష్ట్రంలో ఉన్నటువంటి 119 మంది అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించి 105 మంది అభ్యర్థులను ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించారు। ఆ ఎన్నికల్లో 5 సిట్టింగ్ ఎమ్మెల్యేలకు కేసీఆర్ టికెట్లు ఇవ్వలేదు। ఈసారి మాత్రం దాదాపు 80 శాతానికి పైగా సిట్టింగ్ ఎమ్మెల్యేలకే టికెట్లు ఇస్తామంటూ కేసీఆర్ చెప్తున్నారు। ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీకి 104 మంది అభ్యర్థులు ఉన్నారు ప్రస్తుతానికైతే। ప్రధానంగా ఈసారి జరిగే అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి కాంగ్రెస్ పార్టీ, బీజేపీ పార్టీ ఇప్పటికే వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీని ఓడిస్తామంటూ చెప్తున్న క్రమంలో ఈసారి అభ్యర్థుల ఎంపికలో ముఖ్యమంత్రి కేసీఆర్ ఆచూతిచ్చి వ్యవహరించబోతున్నారు। అందులో భాగంగానే కాంగ్రెస్ అదేవిధంగా బీజేపీ పార్టీలకు చెక్ పెట్టే విధంగా ఈసారి బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థుల ప్రకటన ముందుగానే ఉంటుందని పెద్ద ఎత్తున ఊహాగానాలు, పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుందని మనం చెప్పుకోవచ్చు। అందులో భాగంగానే ఈ నెల చివరి వారం అంటే ఆగస్టు చివరి వారంలో కావచ్చు, సెప్టెంబర్ 1వ వారం అంటే సెప్టెంబర్ 6వ తేదీన గత అసెంబ్లీ ఎన్నికల్లో ఏ వ్యూహాన్ని అయితే అమలు చేశారో అదే వ్యూహాన్ని ఈసారి సెప్టెంబర్ 6వ తేదీ లోపు ముఖ్యమంత్రి కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి తొలి జాబితాను ప్రకటిస్తారంటూ పెద్ద ఎత్తున రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతుంది। కానీ ఇప్పటి వరకు అధికార బీఆర్ఎస్ పార్టీ వర్గాలు మాత్రం ధృవీకరణ చేయలేదు। ఎందుకంటే ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థుల వడపోతల కార్యక్రమం మాత్రం జరుగుతోంది, అనేక నియోజకవర్గాల్లో సర్వేలు చేస్తున్నారు, సిట్టింగ్ ఎమ్మెల్యేలకు టికెట్లు ఇవ్వకపోతే ప్రత్యామ్నాయంగా నేతలు, ప్రజాదరణ కలిగిన నేతలు ఎవరు ఉన్నారనే దానిపైన కూడా బీఆర్ఎస్ పార్టీ సర్వేలు నిర్వహిస్తుంది। అదేవిధంగా మరోవైపు వామపక్ష పార్టీలతో పొత్తులు ఉంటాయని ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో ఈసారి వారికి ఏ టికెట్లు కేటాయించాలి, వారికి టికెట్లు ఇస్తే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి క్యాడర్ పూర్తి స్థాయిలో వామపక్ష పార్టీలకు సంబంధించిన అభ్యర్థులకు సహకరిస్తుందా, అక్కడ ప్రతిపక్ష పార్టీలకు అవకాశం ఇచ్చినట్లు అవుతుందా అనే వ్యూహంలో కూడా ముఖ్యమంత్రి కేసీఆర్ దీనిపైన పెద్ద ఎత్తున చర్చలు జరుపుతున్న క్రమంలో ఈసారి బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థుల ఎంపిక ఏ విధంగా ఉంటుందనేది ఒక ప్రధాన అంశంగా మారిందని చెప్పుకోవచ్చు। అయితే ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి కీలక నేతలు, రాష్ట్ర మంత్రులు కేటీఆర్, హరీష్ రావులు ఆయా నియోజకవర్గాల్లో పర్యటించిన సందర్భంలో సిట్టింగ్ ఎమ్మెల్యేలు 17 మందికి దాదాపుగా వచ్చే ఎన్నికల్లో వీరే పోటీ చేస్తారంటూ కూడా వారికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన పరిస్థితి మనకు కనపడుతుంది। అయితే దాదాపు 90 మందితో బీఆర్ఎస్ పార్టీ తొలి జాబితా ఉండే అవకాశం ఉందని మాత్రం పెద్ద ఎత్తున గులాబీ పార్టీ వర్గాల్లో కావచ్చు, బయట పెద్ద ఎత్తున రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతున్న నేపథ్యంలో ఆగస్టు చివరి వారం లేదా సెప్టెంబర్ 1వ వారంలో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థుల తొలి జాబితా ఉండబోతుందని ప్రచారం జరుగుతుంది। అయితే ఈ ప్రచారం నిజమవుతుందా లేకపోతే ఎన్నికల షెడ్యూల్ విడుదలైన తర్వాతే గులాబీ బాస్ యథావిధిగా ఒకేసారి బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులను ప్రకటించే సాంప్రదాయాన్ని కొనసాగిస్తారా లేదా అనేది మాత్రం మనం చూడాలి. సవిన్, ముఖ్యంగా సర్వేల్లో సిట్టింగ్ ఎమ్మెల్యేలపై కొంతమందిపై తీవ్ర వ్యతిరేకత ఉన్నట్టు తెలుస్తుంది, అటువంటి వారు పార్టీ మారుతారనే ప్రచారం కూడా జరుగుతుంది, ఇప్పటికే కొంత హింట్ కూడా ఇచ్చినట్టుగా తెలుస్తుంది, మరి అటువంటి వాళ్ళు కూడా పార్టీ మారకుండా కొన్ని ముందస్తు జాగ్రత్తలు కూడా తీసుకోబోతుంది బీఆర్ఎస్ అని తెలుస్తుంది, దీనికి సంబంధించి సమాచారం ఏంటి?
ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి బీఆర్ఎస్ పార్టీలో టికెట్ రాని నేతలంతా పక్క పార్టీల వైపు చూస్తున్న పరిస్థితి మనకు కనబడుతోంది. బీఆర్ఎస్ పార్టీ నుంచి కొంతమంది నేతలు కాంగ్రెస్ పార్టీ గూటికి చేరుతున్నారు. అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి సిట్టింగ్ ఎమ్మెల్యేల్లో పనితీరు బాగాలేదు, అదేవిధంగా సర్వేల్లో వెనకబడిన ఎమ్మెల్యేల స్థానంలో కొత్త అభ్యర్థులకు అవకాశం ఇస్తారనే ప్రచారం కూడా జరుగుతుంది. దాదాపు 20 మందికి పైగా కొత్త అభ్యర్థులకు అవకాశం ఇచ్చే పరిస్థితి కూడా ఉన్నట్లుగా బీఆర్ఎస్ పార్టీలో చర్చ జరుగుతుంది. అయితే వారి స్థానంలో వారికి టికెట్లు ఇవ్వకపోతే వారు వేరే పార్టీకి వెళ్లే అవకాశం ఉంది. కాబట్టి వారికి పార్టీలో ఎమ్మెల్సీ లాంటి పదవులతో పాటు పార్టీలో సముచిత స్థానం దక్కే అవకాశాన్ని కల్పిస్తామంటూ బీఆర్ఎస్ పార్టీ వారికి నచ్చ చెప్పే అవకాశం ఉంది. ఒకవేళ వారు పార్టీ వీడి వెళ్ళినా పార్టీకి నష్టం లేకుండా ముందుగానే అంటే ఎన్నికలకు ముందుగానే అంటే ఎన్నికల షెడ్యూల్ విడుదలైన తర్వాత కాంగ్రెస్ బీజేపీ పార్టీల కంటే ముందుగానే అభ్యర్థుల ప్రకటన చేయడం ద్వారా ఇతర పార్టీలకు అవకాశం ఇవ్వకుండా ఉంటుంది. ఒకవేళ వారు చివరి నిమిషంలో పార్టీ మారినప్పటికీ పెద్దగా వారు పార్టీని డ్యామేజ్ చేసే అవకాశం ఉండదని కూడా బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఆలోచిస్తున్నట్లుగా తెలుస్తుంది. అయితే గులాబీ బాస్ ఎప్పుడు టికెట్లను ప్రకటిస్తారు, ఈసారి ముందుగానే వామపక్ష పార్టీలతో పొత్తు ఉంటుందా లేదా అనేది ఇప్పటికీ సస్పెన్స్ గానే ఉన్న నేపథ్యంలో ఆ విషయాన్ని తేల్చిన తర్వాత అభ్యర్థుల ప్రకటన ఉంటుంది. లేకపోతే వారిని సెకండ్ లిస్ట్ లో ఉంచి ముందుగా బీఆర్ఎస్ పార్టీ క్లారిటీ ఉన్న నియోజకవర్గాలకు సంబంధించి మొదటి జాబితాలో విడుదల చేసే అవకాశం ఉన్నట్లుగా కూడా చెప్తుంది. ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీ రీజనల్ పార్టీ సెంట్రిక్ గా ఉంటుంది కాబట్టి ఇప్పటికిప్పుడు బీఆర్ఎస్ పార్టీకి అభ్యర్థుల జాబితా ప్రకటించాల్సిన అవసరం లేదంటూ కూడా మరో చర్చ జరుగుతుంది. అయితే కాంగ్రెస్ బీజేపీ పార్టీలకు చెక్ పెట్టాలి అంటే మాత్రం ముందుగా అభ్యర్థుల ప్రకటన ఉంటుందనేది కూడా ఒక చర్చ. రైట్, థ్యాంక్ యూ సవీన్.